చదువుకుంటున్నాము వాక్య భాగం చూసినట్లయితే ఈ వాక్య భాగం గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని మందిరములో సమాధానం ఉంటది. ఏముంటది? దేవుని మందిరములో సమాధానము ఉంటది. సమాధానం కోల్పోయిన వారు దేవుని మందిరానికి వచ్చి సమాధానాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క మందిరానికి వస్తారు. కాబట్టి దేవుని యొక్క మందిరములు ఏమి దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరములో సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరములో శాంతి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? దేవుని యొక్క మందిరములో శాంతి దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. అందుకే దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరములో ఏముంటున్నది? దేవుని యొక్క మందిరములో దేవుడు ఉంటున్నాడు. దేవుని యొక్క మందిరములో దేవదూతలు ఉంటున్నాయి. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధి సంపూర్ణంగా నిండుకొని ఉంటున్నాయి. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మహిమ నింపుదల కలిగి ఉంటున్నది. కాబట్టి దేవుని యొక్క మందిరములో స్వస్థత దొరుకుతున్నది. ఏం దొరుకుతుంది? దేవుని యొక్క మందిరములో స్వస్థత దొరుకుతుంది. దేవుని యొక్క మందిరంలో రక్షణ ఉంటున్నది. దేవుని యొక్క మందిరంలో సహవాసం ఉంటున్నది. ఏముంటుంది? దేవుని యొక్క మందిరంలో సహవాసం ఉంటున్నది. దేవుని మందిరము రాకుండా ఎందరో దూరంగా జీవిస్తుంటున్నారు. దేవుని మందిరమును నివాసం కలిగి ఉండకుండా ఎందరో అక్కడక్కడ నిలబడి వారు చూస్తుంటున్నారు. వాక్యం మేము సెలవు చేస్తున్నట్టు ఒకసారి కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజం కూడా మానక ఒకరికొకడు హెచ్చరించచ్చు. అందరు దేవుని యొక్క వాక్యంలో సమాజంలో కూడుకొనడము మారిపోతుంటున్నారు, మానుకుంటున్నారు. ఎన్ని రోజుల ద్వారా వచ్చినటువంటి వారు ఇప్పుడు రాకుండా ఏమవుతున్నారు? దూరంగా వారు జీవిస్తుంటున్నారు. దేవుని మందిరం రాక ఎక్కడెక్కడ ఉంటున్నారు. వారికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. వారికి ఒక ఆత్రత, వారికి సమాధానం లేక అనేక శ్రమలు, శాంతి లేక దుఃఖములో వారు నిండుకొని వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుండాలి. కొంత సమాజం కూడుకొనట మానుకుంటున్నారంట. ఎన్ని రోజులు మానుకున్నామో మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మందిరానికి వెళ్ళకుండా మందిరం డుమ్మ కొట్టి దేవుని ఆరాధన చేసుకునకుండా ప్రార్థించుకోనకుండా దేవుని మందిరం రాక నువ్వు ఎక్కడెక్కడ జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. సమాజంలో కూడుకుండా నువ్వు మానుకుంటున్నావా? సమాజంలో అందరితో పాటు కలిసి కలిసి జీవిస్తుంటున్నావా? ఈ సాహసము ఎవరిది? ఇది దేవుడిది. ఈ సాహసానికి వచ్చినట్లయితే ఆత్మీయ ఆహారం నీకు దేవుడు దయచేస్తూ ఉంటాడు. పరలోకం యొక్క మన్నాను నీకు నీకు దేవుడు నీకు కలగచేస్తాడు. దేవదత్తుల యొక్క భోజనాన్ని దేవుడు నీకు సమృద్ధిగానే నిన్ను దేవుడు నిన్ను పెట్టి నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఆ పరలోకంలో పూజిస్తున్న దేవుని యొక్క దూతల ఆహారాన్ని మనం పూజిస్తూ ఉంటాం ఆత్మీయంగా. అందుకే సమాజంలో కూడుకొనట మానకూడదు. సమాజంలో కూడుకొనట మానకూడదు. సమాజం కూడా మానక ఒక్కరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలగ చేసు ప్రేమ చూపుటకు సత్కారము చేయటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలి. మళ్ళీ తిరిగి ప్రేమను ఉత్పన్నం చేసుకోవాలి. పోయిన ప్రేమ తిరిగి సంపాదించుకోవాలి. పోయిన విశ్వాసాన్ని ఎండు విశ్వాసంతో మనం దేనికి ప్రార్థించడానికి మనము కొనియాడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో మనము చదువుకొనిచ్చున్నాము. కీర్తన మనం ముందు చదువుకున్న వాక్యం ఒకసారి మరొకసారి చదువుకుందాం. ఐదవ వాక్యం కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును. ఆపత్కాలమున దేవుడు తన యొక్క పర్ణశాలలో పరిశుద్ధమైన యొక్క స్థలములో దేవుడు మనకు దాచి పెడతా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆపద వచ్చినప్పుడు దేవుడు కాపాడతాడు. ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. 91 కీర్తన 1 చూసినట్లయితే భక్తుడు అక్కడ చక్కగా వాక్యాన్ని రాస్తూ సెలవిచ్చుంటాడు. ఏమని?
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి యొక్క నీడలో విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు సర్వాధికారి, ఆయన సృష్టికర్త, ఆది సంపుతుడు, అల్ప ఒమేగా, నిత్య జీవాధిపతిని, సర్వలోకానికి ఆయన దేవుడు అంటున్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన చాటును ఎవరైతే నివసిస్తూ ఉంటారో మరి ఎటువంటి వారంట? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేవాడు. ఆయన యొక్క నీడలోకి మనం వచ్చినట్లయితే మనకి ఏ ఆపద రాదు. ఆపద నుంచి తప్పిస్తా అంటున్నాడు, ఆపద నుంచి కాపాడుతా అంటున్నాడు, ఆపద రాకుండా నిన్ను నడిపిస్తా చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎప్పుడైతే వస్తుంటున్నావో అప్పుడు నీకు ఏ ఆపద వచ్చినా దేవుడు నిన్ను సమస్తమును నీకు ఆయన సమకూర్చి ఆపద నుంచి నేను తొలగిస్తూ ఉంటాను. అలాగే చూడండి, కీర్తన 65 4 ఒకసారి. దేవుని యొక్క మందిరం వస్తుంటున్నాం, దేవుని యొక్క మందిరం వచ్చిన తర్వాత మనం ఎలాగ జీవిస్తుంటున్నాం, ఎలాగ మనము ప్రవర్తిస్తుంటున్నాం, ఎలాంటి దివ్యను మనం పొందుకుంటున్నాం అని గమనిస్తే దేవుడు అంటున్నాడు, నా మందిరంకు వచ్చిన వారిని నేను తృప్తిపరుస్తా, నా మందిరంకు వచ్చినటువంటి వారిని నేను సమాధానం ఇస్తా, నా ఇంతకు వచ్చిన వారిని వారి ఆశలు నెరవేరుస్తా, నా ఇంతకు వచ్చిన వారిని సుఖ సంతోషంతో జీవింపజేస్తా చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తన 65 4 నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని నేర్చుకున్న వాడు ధన్యుడు. నీ ఆవరణంలో నివసించినట్లు, ఎవరు ఆలయం అంట? దేవుని యొక్క ఆలయంలో మనం నివాసించినట్టు మనము సమయం తీసుకోవాలి, కేటాయించాలి సమయం. ఇది మనం చాలామంది సమయం కేటాయించక వారి వారి పంట పొలములకు వారు వెళ్ళుంటున్నారు. ఎందుకు వెళ్ళుంటున్నారు? వారు గడిపే వారికి దేవుడైపోయినారు. పిలిపిలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చక్కగా హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఏమని? అందరూ తమ సొంత కార్యములనే చూస్తుంటారు, కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములు ఎవరు కూడా చూడడము లేదంట. దేవుని గురించిన ఆలోచన లేదు, ఆరాధన గురించిన ఆలోచన లేదు కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యం చూస్తున్నారు, కానీ మరి యేసుక్రీస్తు కార్యములు ఎవరు కూడా చూడడము లేదని చెప్పి వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. పిలిపిలకు రాసిన పత్రిక 2:21 ఈ మాట ఉంటున్నాను, రెఫరెన్స్ మనం చూసినట్లయితే. అమ్మ గట్టిగా చదవాలి. అందరూ తమ సొంత కార్యములనే కానీ కృషి నుంచి ఒకరు చదువుతారు గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. రైట్. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొచ్చున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు చూడరు? ఆరాధన అంటే వారికి ఇష్టం లేదు, మందిరం అంటే వారికి ఇష్టం లేదు, సాహసం అంటే వారికి ఇష్టం లేదు, ప్రభువులు అంటే వారికి ఇష్టం లేదు, ప్రార్థన స్వస్థత అంటే వారికి ఇష్టం లేదు, రక్షణ అంటే వారికి ఇష్టం లేదు, మారుమనసు అంటే వారికి ఇష్టం లేదు, అసలు దేవుని గుడి అంటే వారికి ఇష్టం లేదు. గుడి చర్చ అంటే వారికి చిరాకు. ఏమి చర్చ అంటే వారికి చిరాకు అనిపిస్తుంది. నేను ఒక పాస్టర్కి అడిగినాను, ఏమయ్యా సమాధి చేయడానికి నువ్వు రెవరెండ్ అయినావు, గౌన్ ఎందుకు వేసుకోవంటే, నా పేరు ఎంత పడలేస్తుంది సార్ అందుకని వేసుకున్నాను. సత్యమైన వాడు అబద్ధం కాదు ఉండడు. ఇంకా ఒకవేళ అస్థిరికి రావచ్చు. గౌన్ ఎందుకు వేసుకున్నావు అంటే, ఎప్పుడు చూసినా ఒక సాధులాగా టీషర్ట్ వేసుకుంటాడు, జీన్ ప్యాంట్ వేసుకొని సమాధి చేస్తూ ఉంటాడు. ఇదేంటి? వచ్చిన పాస్టర్ అంతా తిట్టినారు బాగా. ఏం సార్ సమాధి కార్యక్రమం నువ్వు చేస్తే దేవతలగా బాగా కనిపిస్తావు సార్, ఎంత మంచిగా ఉంటుంటివి. మరి ఇప్పుడేమైందంటే అదేమి నల్లగా బట్టలు వేసుకొని కాకిలగా బట్టలు వేసుకొని ఎక్కడ వెళ్తున్నాడు అనగుడు. కానీ అదేమంటాడంటే, అన్న ఎందుకే నువ్వు గౌన్ ఎందుకు వేసుకోనకు వచ్చినావంటే, అన్న ఏం చేయాలి, ఆ గౌన్ వేసుకుంటే ఎంత మంటలు వేస్తుంది నాకు, ఏం చెప్పాలి. గౌన్ వేసుకునడము ఇప్పుడు నేను వేసుకోలేదు,
అది ఘనత కాదు దేవునికి మహిమ ఎప్పుడు మనం గమనించుకొని దేవునికి ఆరాధించాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని యొక్క కార్యము మనం చేయాలి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎందుకు జ్ఞాపకశలం కాబట్టి ఈ మాట మనం చదువుకుందామా యెషయా గ్రంథము 57 అధ్యాయంలో ఉండదేమో ఈ మాట ఒకసారి చూసుకుందాం అక్కడ దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా రాయబడి ఉంటున్నది దేవుని యొక్క కార్యములు ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు ఏమవుతారంట సరే దేవుని యొక్క కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులందరూ అని చెప్పి దేవుని యొక్క వాక్యము అక్కడ మంచిగా రాయబడి ఉంటున్నది మరి ఏం చేయాలి దేవుని యొక్క కార్యములను శ్రద్ధగా మనము చేయాలి దేవుని యొక్క కార్యములన్నింటినీ మనం శ్రద్ధగా చేసినట్లయితే మనము ధన్యులము దేవుని యొక్క కార్యము మనం శ్రద్ధగా చేయాలి అందుకే అందరు తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు పనులు ఉంటాయి ఉండేవి సమస్య కాదు కానీ 6 రోజులు దేవుడు మనకు టైం ఇచ్చినాడు 7వ దినమిది దేవుంది ఇది దేవునికి సంబంధించిన దినము ఈ దినము మీరందరూ కూడుకొని రండి నా ఆలయానికి అని చెప్పి దేవుడు మనకు సెలవిచ్చుతున్నాడు కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే 100వ కీర్తన 4వ వచనం అనుకుంటాను అక్కడ 4వ వచనం ఒకసారి చూసుకుందామా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణములో ప్రవేశించుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఏమని మాట్లాడతాడు దేవుడు కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ఆయన యొక్క మందిరములో మీరు ప్రవేశించండి కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణములు మీరు ప్రవేశించుడి ఆయన ఆవరణలు ప్రవేశిస్తుంటున్నామా ఈ దిన మంది ఎంతమంది ప్రవేశం లేక ఆయన మందిరములో ఆ సమయం గడపలేక ఎందరో దూరంగా జీవిస్తుంటున్నారు వారి యొక్క ఆలోచన వారి యొక్క చింతము వారి యొక్క మనసును బట్టి వారు జీవిస్తుంటున్నారు దేవుని యొక్క కృపను పొడగొట్టుకుంటున్నారు దేవునికి దీవెన పొడగొట్టుకుంటున్నారు దేవునికి ఆశ్రదాన్ని పొడగొట్టుకుంటున్నారు దేవుడికి గొప్ప సమాధానాన్ని వారు పొడగొట్టుకుంటున్నారు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సమస్తమును వారు కోల్పోతున్నారు మనం దేవునికి మందిరంలో ఆయన గురించి మనం ధ్యానిస్తాం కాబట్టి మనం ఎవరము ధన్యులము దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మనము ధన్యులమే ఏ విధంగా ధన్యులము తెలుసా ప్రకటన చేయండి ప్రకటన మొదటి అధ్యాయం మనం ఎలాగో ధన్యులమో దేవుని యొక్క వాక్యం మనకు ఇక్కడ స్పష్టంగా మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాం ప్రకటన మొదటి అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధాన్యులు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఎవరెవరంట సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధాన్యులు చదువువారు ధన్యులు వినువారు ధన్యులు గ్రహించుకుని వారు ధన్యులు ఇప్పుడు నేను చదువుతున్నాను మీరు వింటున్నారు మనమందరం గ్రహించుకుంటున్నాము మనమందరము ధన్యులమే దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన యొక్క మందిరములో గొప్ప సమాధానము ధన్యత ధన్యులంటే గొప్పకు దీవించబడతారు అనే వాక్యం గొప్పకు మీరు దీవించబడ్డారు ఆశ్రయించబడ్డారు సమస్తమును మీయే కాబట్టి మీరు ధన్యులు ఇక మీకేం కూడా కొనవలేదు అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం కీర్తన 122వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే స్నేహితులు మాట్లాడుకొని ఏమంటున్నారంటే ఆలయానికి పోవడానికి టైం అయింది ఆలయంలోకి పోనికి టైం అయింది రాని ఒక స్నేహితుడు అంటున్నాడు ఇప్పుడేం ఆలయానికి పోదాము వద్దు మనం అక్కడ పోయి ఏమాడదాము ఆకలాట ఆడదాము బాగా తిందము తాగుదాము జల్సా ఆట ఆడదాము వ్యభిచారం చేద్దాము దొంగతనం చేద్దాము పైసలు పోయినట్లయితే ఎవరికైనా కొడదాము వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని మళ్ళా ఏమాడదాము జూదా ఆట ఆడదాము దాని చెప్పి ఒకడు పిలుచుకొని పోతాడంట ఎవరికి
స్నేహితునికి మంచి స్నేహితునికి వారి గుణం పాడుచడానికి చెడ్డ స్నేహితుడు వాంట సాహసం చేసి ఏం పాడు చేస్తున్నాడు వారి మైండ్ పాడు చేస్తున్నాడు వారి యొక్క మంచి నీతి పాడు చేస్తున్నాడు వారి యొక్క మంచి హృదయాన్ని పాడు చేస్తున్నాడు దేవుని యొక్క సంబంధాన్ని పాడు చేస్తున్నాడు దేవునికి ఉన్న గొప్ప స్నేహాన్ని వాడు పాడు చేస్తున్నాడు సైతాను వారికి పట్టుకొని వారికి గుంజుకొని వెళ్ళి ఆ ఎక్కడ పాడు అనే సరమున వారికి కూర్చొని పెడుతున్నాడు అపహాస్యతులు కూర్చుంటు చోటన కూర్చుండక మొదటి కీర్తనలో ఈ మాట చక్కగా రాయబడి యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు దేవుని మందిరానికి వచ్చిన వారు పచ్చని చెట్లలాగా ఉంటారు దేవుని మందిరానికి వచ్చిన వారి కుటుంబము పచ్చని ఓలివ ఓలివల మొక్కలాగానే వారి పిల్లలు ఉంటారు దేవుని భయం కలుగు గాక కీర్తన 122 అధ్యాయం మొదటి వచనం చదువుతాను యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా మందిరం కొన్ని గ్రామాల్లో చర్చెస్ లేవు కొన్ని గ్రామాల్లో చర్చెస్ లేవు కొన్ని గ్రామంలో దేవుని యొక్క మందిరాలు లేవు కానీ దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని మన యొక్క సంఘ పెద్దల ద్వారా మన సంఘస్థుల ద్వారా మనందరి ద్వారా దేవుడు ఒక నియమము అనేటువంటి ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క సన్నిధి ఇక్కడ ఉండలాగన మనమందరము అతని సన్నిధిలో మనం ప్రార్థన ప్రేయర్ ఆరాధన చేయబడలాగన దేవుడు మనకు ఒక మంచి చక్కటి మందిరం ఇస్తే మనం ఎక్కడ వెళ్తుంటున్నాము మందిరం వెనుక గుసగుస మాట్లాడుతుంటున్నాం మందిరం యొక్క ముందు మందిరం గురించి మనము ఏవో రకమైన మాట్లాడుతుంటున్నాం కాబట్టి ఏలగుండలంట సంతోషించాలి దేవుని యొక్క మందిరం వెళదామనే టైం వచ్చిందంటే సంతోషంతో దేవుని యొక్క మందిరానికి పరిగెడుచు రావాలి పని విడిచిపెట్టి రావాలి బట్టలు విడిచిపెట్టి రావాలి నీళ్లు మోయడం విడిచిపెట్టి రావాలి భోజనం చేయడం విడిచిపెట్టి రావాలి ఇక్కడ ఆత్మీయాహారం దొరుకుతుంది ఆత్మీయ తీరులు నీకు దొరుకుతాయి నీ కుటుంబానికి ఆశ్రత ఉండాలి నీ కుటుంబానికి గొప్ప తీరులు ఉంటాయి నీ పిల్లలకు సమాధానము నీకు సమాధానము నీ కుటుంబానికి గొప్ప ఆశ్రతకరంగా దేవుడు నీకు కలగ చేస్తా ఉన్నాడు దేవుని మందిరానికి వచ్చి దుష్ట ఆలోచనలు కలిగి ఉండకూడదు చెడ్డ తలపులు కలిగి ఉండకూడదు అందుకే దేవుని యొక్క వాక్యము యెహోవా మందిరం వెళదామని చదువు నాతో అనినప్పుడు సంతోషిస్తుంటారా నీ ప్రక్క వారు వచ్చి అక్క చర్చికి టైం అయింది వెళ్దామరా అన్నప్పుడు సంతోషం ఒప్పుకుంటున్నావా అవును చెల్లె ఇగో వస్తున్నా రెడీ అయినా 2 నిమిషాలు నిలబడు అంటున్నావా లేదా నాకు ఇంకా 10 ఉంది నేను వెళ్ళు అని చెప్పి అంటున్నావా ఆ పనులు నీకు నేను ఇక్కడ చెప్పకూడదు చాలా ఉంటాయి ఇన్ని పనులు నాకు తెలుసు మరే పనులు కూడా మీరు వెనకబడుతుంటారో తెలుసు బాగా దేవునికి తెలుసు దేవుని యొక్క సమయం గంట మోగిందంటే పాస్టర్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే పనులన్నీ కూడా పక్కకు పెట్టి మన సొంత కార్యాలన్నీ కూడా పక్కకు పెట్టి దేవుని కార్యంకు వేగిన పడుచు పరిగెడుతూ రావాలి దేవుని సోదరం హల్లెలూయా ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రసంగి 5వ అధ్యాయం దేవుని యొక్క మంత్రంలో వచ్చిన తర్వాత మీరు ఎలాగా ఉండాలి వాక్యం చక్కగా సెలవిస్తున్నాను ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూసుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను దేవునికి భయం కలుగుగా చక్కగా వినండి ఇక్కడ అందరు నాకు చూడండి నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రవర్తన ఎలాగున్నది నీ మనసు ఎలాగున్నది నీ బుద్ధి ఎలాగున్నది నీ జ్ఞానం ఎలాగున్నది నీ తలపులు ఎలాగున్నవి చంచల మనసు కలిగినటువంటి మనసు ఉండకూడదు చంచల మనసు అంటే మేక ఉంటుంది కదా గొర్రె కాదు మేకకు చంచల మనసు ఉంటుంది ఎందుకు అది అడప ఒక చెట్టుకు ఒక ఆకు తినుకుంటూ అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మన ప్రవర్తన అలా ఉండకూడదు దేవుని మందిరం వచ్చినవా నువ్వు దేవుని యొక్క మందిరంలో ఉండాలి ప్రార్థన మొత్తం ఆశలు అయినంత వరకు మందిరంలో ఉండాలి చర్చి అయ్యేటంత వరకు మందిరంలో ఉండాలి నువ్వు లేచిపోకూడదు అది పాప పైదం దేవుని మందిరం విడిచిపెట్టి వెళుతున్నావా పాప పైదని చెప్పి వాక్యం సెలవిస్తున్నాను నీ ప్రవర్తన ఎలాగుండాలి ఎవరికైనా నువ్వు విచ్చుకుంటున్నావా ఎవరికైనా
హృదయం ఆలోచన కలిగి ఉన్నావా? లేదంటే నీ మైండ్ నీ ఆలోచన అంతా కూడా నీ పశువుల మీద, నీ పొలముల మీద, నీ ఇల్లు మీద, నీ సంసారం మీద వెళ్ళిపోతుండదా? ఒక కోడి కంటి పాడి ఉన్నదేమో కానీ నీ తలంపులంతా ఎక్కడా? టైం అయిపోయింది ఇంకా ముగించాడు పాస్టర్ గారు, టైం అయిపోయింది ఇంకా ప్రార్థన చేయడం ఇంకా పాస్టర్ గారు, ఈ తలంపులు కలిగి ఉన్నావా? అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, నీ దేవుని వద్ద పోయినప్పుడు నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిహీనులు ఏం చేస్తారు తెలుసా? బుద్ధి లేనటువంటి వారంట దేవుని యొక్క మందిరానికి వచ్చి కాళ్ళు వేసి బలి అర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? సాహసం వారు పాల్పొందరు, పొందుకోరు. దేవుని యొక్క సన్నిధి ఆ సంపూర్ణంగా పొందుకోరు. మరి ఎలాంటి వారంట? నేను కాదు చెప్పండి, వాక్యం సెలవించినది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట, దగ్గర వచ్చి దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినటము శ్రేష్టకరము. వాక్యం వినడము దేవుని యొక్క మందిరములు శ్రేష్టకరము. అది దేవుని గురించినటువంటి సత్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నది, నీ దేవుని యొక్క మందిరం వచ్చినట్లయితే నీ కుటుంబం తీర్చబడతాది, పచ్చగా ఉంటారు, పచ్చని ఓరివడి చెట్ల వలె ఉంటారు. వాక్యములు మనము చూసుకున్నట్లయితే కీర్తన 52 అధ్యాయం, ఎలాంటి జీవితం కలిగి ఉంటామో మందిరంకి వస్తే చక్కగా దేవుడు మనకు సెలవిస్తుంటాడు. 52వ కీర్తన 8వ వచనం చూసుకుందాం. యాభై 52:8 వచ్చింది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ చెట్ల వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంకి వచ్చిన వారు ఎలాగుంటారంట? పచ్చని ఓలివల మొక్కల వలె. ఓలివ మొక్కలు ఎట్లుంటాయి? ఓలివ మొక్క ఎప్పుడు కూడా ఎండిపోదు, ఓలివ చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు. అందుకే దేవుని యొక్క గ్రంథంలో ఓలివ చెట్టు గురించి చాలా చక్కగా రాయబడింది. నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను. ఎప్పటికీ నీళ్ళ దగ్గర ఉన్న చెట్టు ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చగంటే దానికి అర్థమేంది? ఆరోగ్యకరంగా, ఆశీర్వదకరంగా, ఐశ్వర్యవంతంగా అన్ని విధములుగా దేవుడు నీకు దీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు? నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినట్లయితే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను పచ్చని కుటుంబంగా దేవుడికి చేస్తూ ఉంటాడు. నీ పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు, నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు, నీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి అర్పణలు ఇవ్వాలి, దేవుని యొక్క దీవెన పొందుకొని మందిరం నుంచి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు జీవిత కాలం అంతా దేవుని చేత గొప్పగా దీవించబడతావు, నడిపించబడతావు. యిర్మీయా గ్రంథం ఒకసారి చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం, యిర్మీయా 17:7-8 వచనములు చూసినట్లయితే, అయ్యా యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వర్షం లేని సమయంలో కూడా దాని కాపు మానకుండా అయిపోతున్నది. కాపు ఎప్పటి కాయలు కాస్తుంటున్నవి. ఎంత గొప్ప దీవెన చూడండి. దేవుని దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుడు గొప్పగా ఆశ్రయంగా ఉంటాడు. దేవుని మందిరానికి వచ్చిన వారందరికీ దేవుడు ఆశ్రయంగా ఉంటాడు, ఆదుకుంటాడు, కాపాడుతూ ఉంటాడు, వారికి రక్షిస్తూ ఉంటాడు. ఇంకా ముందుకు చూసినట్లయితే వాడు జలముని యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. జలములు, జీవ జలములు పారుచిన నది దగ్గర ఒక చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు ఎంత పచ్చగుంటుందో, చెట్టు ఆకులు ఎంత పచ్చగుంటాయో, దాని కాయ పండ్లు ఎంత రమ్యంగా ఎంత చూపుకు అందంగా ఉంటాయో
వారి కుటుంబం కూడా ఆలయం ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తాది. వారి కుటుంబంలో వారి పిల్లలు సంపశీలిపోరు, వారి కుటుంబంలో వారి పిల్లలకు వ్యాధి రోగం రాదు, వారి కుటుంబంలో ఎటువంటి కష్టాలు వారికి అంటవు. ఒకవేళ అంటిన కష్టాలు వచ్చినా భయపడరు, దేవుని యొక్క సన్నిధి వారికి తోడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, వెట్ట కలిగినను దానికి భయపడదు, దానికి వెట్ట కలిగిన కానీ భయపడదంట. నీళ్ళ దగ్గర ఉన్న చెట్టు ఎండ తాకిన కానీ అది భయపడదంట. వేర్లు తన్నుకొని భూమి లోనికి పోయిన తర్వాత చెమరు అంటకుండా ఉన్నప్పుడు కూడా అది భయపడదంట. అంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలు నీ వచ్చినా కానీ నీ భయపడవు, ఎందుకు దేవుడికి తోడుకుంటాడని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తుంటాడు. ముందుకు చూసినట్లయితే చూడండి, దాని ఆకు పచ్చగా ఉండదు, వెట్ట కలిగినది దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎప్పటికి వెళుతూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా మీ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, మీకు ఎల్లప్పుడూ కూడా రోగాలు అంటుకొని ఉంటాయి. ఎరుక పొరు వారు ఎలెత్తి మనకు చూపించి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. దాని అర్థము, దాని యొక్క మాధుర్యము, దాని యొక్క మర్మము వారికి తెలియదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకున్నట్లయితే, నువ్వు పచ్చని ఎక్కడున్నావు, నువ్వు ఓలివ చెట్టులాగా దేవుని కుటుంబాన్ని దీవించినాడు. నువ్వు ఎలా ఎక్కడున్నావు, నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నువ్వు ఎక్కడున్నావు దేవుని ప్రక్కన ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు దేవుని యొక్క కుడి చేతి నీడలోని ఉన్నావు. వెట్ట తాకుతుంది అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏళ్ళు తన్నుకొని భూమిలోకి వెళ్ళిన తర్వాత కూడా వెట్ట తాకుతుంది, గట్టి తరము తాకుతుంది, పదలు లేకుండా పోతుంది, బయట కూడా వెండానికి తాకుతుంది, ఎండ తాకుతుంది అని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు ఉంటాయి, రోగాలు వస్తాయి, భయపడకు. చెట్టు అంట భయపడదంట. ఏమి ఎందుకు భయపడదు, దాని యొక్క ఆకు వాడిపోదు, కాయము కాయ కూడా కాయక మానదు. అది నెల నెల కాస్తూ ఉంటుంది, సంవత్సరం సంవత్సరం కాస్తూ ఉంటుంది. నీ కుటుంబం కూడా దేవుని కృప చేత నిండు గిన్నెలో పొరలి పారుతూనే ఉంటాయి. నా గిన్నె నిండి పొరలుచున్నది అనే వాక్యం దేవుడు నీ అంత నెరవేరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చెట్టు నాది, ఒక చెట్టు నాది, ఆ చెట్టుకు ఫలాలు లేవు, పండ్లు లేవు, ఆ చెట్టు వేస్ట్ చెట్టు. ఆ చెట్టు ఏదో ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21 అధ్యాయం. యేసు ప్రభువు ఒక చెట్టు దగ్గరికి వచ్చినాడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టుకు ఏ కూడా లేవు. 18:19 వచనం చూసుకుందాం. ఉదయమందు